హాయ్ వ్యూవర్స్, నా పేరు భగత్. కేబీకేఎస్ టాపిక్స్కి స్వాగతం. ఈరోజు నేను ఒక చిన్న స్పిరిచువల్ టాపిక్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా మనిషి వినయంగా ఉండటం వల్ల అతను ఎంతో సమాజంలో ఎంతో మంచివాడిగా మెలగగలడు. సో అదొక్కటే కాదు, ఎంతో ఆనందంగా కూడా ఉండగలడు. సో దాని గురించి చెప్పబోయే ముందు లెట్స్ కమింగ్ టు ద టాపిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మనిషికి జ్ఞానద్వారాలు అనేవి ఒక రకంగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పగలిగేది నేత్రాలే జ్ఞానద్వారాలుగా భావిస్తాం. నేత్రాలు జ్ఞానద్వారాలు అవుతాయి. ఫస్ట్, సృష్టినంతా దృష్టి ద్వారానే మనం గ్రహించగలుగుతాం. దృష్టి లేని వారిది అంధకార ప్రపంచం. సో అలాంటి అందులు జీవితకాలం చీకటిలో ఉండాలి. కొంచెంసేపు చీకటిగా ఉంటేనే తట్టుకోలేరు జనరల్గా మనుషులు. అలాంటిది జీవితకాలం చీకటిగా ఉండే అందుల పరిస్థితి ఎలా ఉంటుందనేది మనం ఆలోచించాలి. చూసే దృశ్యాల ప్రభావం మనసు మీద చాలా గట్టిగా ప్రభావాన్ని చూపిస్తుంది. ఒక సుందర దృశ్యాన్ని చూస్తున్నప్పుడు కలిగే పరవశం మనసంతా నిండిపోయి ఉంటుంది. నవరస భావాలన్నీ మనకు దృశ్య రూపంలోనే కనిపిస్తాయి. నవరస భావాలు అంటే ఆనందం, విచారం, ఆశ్చర్యం ఇలాంటివన్నీ మనకి దృశ్య రూపంలోనే కనిపిస్తాయి. వాటి ద్వారానే మనం బాగా స్పందిస్తాం. కానీ జ్ఞాన దృష్టితో గమనించినప్పుడు సర్వత్రా మొత్తం ఇలాంటివన్నీ ఒకే విధమైన భావనతో మనం చూస్తాం. ఈ విషయాన్ని స్వయంగా శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. జ్ఞాన లోపం వల్లనే మనకి రాక్షసత్వం అనేది ఏర్పడుతుంది. మనకి పురాణాల్లో ఉండే ప్రతి ఒక్క రాక్షసుడు ఏదో ఒక జ్ఞాన లోపం వల్ల ఆ రాక్షసత్వాన్ని పొందుతాడు. సో జ్ఞాన లోపం వల్లనే దుర్విచక్షణలు ఏర్పడతాయి. శరీరం దాన్ని ఆశ్రయించుకొని ఉండే ప్రత్యేకతలు, ప్రజ్ఞ మనిషిలోని అహంకారానికి కారణమవుతాయి. తన గురించి తాను అధికంగా ఊహించుకొని విర్రవేయటమే సహజంగా అహంకారం అని చెప్తాం. కారం ఎక్కువైతే జనరల్గా తినలేం, కానీ అహంకారం ఎక్కువైతే ఎవరు మనల్ని భరించలేరు. గురునానక్ గారు తనకు దీనత్వాన్ని ఇవ్వమని దైవాన్ని ప్రార్థిస్తారు. ఇక్కడ దీనత్వం అంటే లేశమైన అహంకారం లేని ఒక మానసిక స్థితి అంతే. అలాంటి స్థితిలో ఉండటమే అసలైన ఆధ్యాత్మికత. అసలైన వినయం కూడా అలాంటి స్థితిలోనే దొరుకుతుంది అని చెప్తారు. సో శ్రీరామకృష్ణులు, రమణ మహర్షి శ్రీరమణులు అని పిలుస్తాం, వారు కూడా ఇలానే బిహేవ్ చేసేవాళ్ళు. సో శ్రీరామకృష్ణులు, శ్రీరమణులు, గురునానక్, వీరు మహాత్ములు వంటి వారు. ఇలాంటి వారే అలా బిహేవ్ చేసినప్పుడు వాళ్ళల్లో కొంత శాతమైన వాళ్ళు చేసిన పనిని మనం చేయాలి. అసలైన ఆధ్యాత్మిక స్థితి ఉన్నవారు ఎప్పుడు వినయభూషులై ఉంటారు. వారికి కోపతాపాలు, ఆశాపాశాలు సహజంగా ఉండవు. కానీ అసలు ఆ కోపతాపాలు, ఆశాపాశాలు ఎవరికి ఉండకుండా ఉండలేవు. కానీ వాటిని కంట్రోల్ చేసుకోగలిగితే నిజమైన వినయమూర్తిగా మనం ఉండగలం. సో కోపతాపాలు, ఆశాపాశాలు ఒక పక్కన పెట్టండి. ఎప్పుడైతే మీరు వినయంగా ఉండాలి అనుకుంటారో ఆటోమేటిక్గా ఆ కోపతాపాలు, ఆశాపాశాలు మిమ్మల్ని కంట్రోల్ చేస్తాయి. ఆ వినయమే మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. మరికొందరు ఆవు చర్మం ధరించిన తోడేళ్ళ వినయం పైపైన నటించినా అది ఊరికే వాళ్ళు నటిస్తున్నారు అన్న విషయం బయటపడిపోతుంది. వినయం అనేది నిజంగా వినయంతో మాట్లాడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, కృష్ణుడు భగవంతుడు, కృష్ణ వేషధారి భగవంతుడు కాదు కదండి. కృష్ణ వేషధారి అన్న విషయం తెలుస్తుంది. అలాగే వినయంతో నటించినంత మాత్రాన అతను వినయంగా ఉన్నాడు అన్న విషయాన్ని మనం వినయంగా లేడో ఉన్నాడని మనం వెంటనే చెప్పగలం. సో ఇంకా సింపుల్గా చెప్పాలంటే వినయంగా నటించిన వాడు ఖచ్చితంగా అపహాస్యం పాలవుతాడు. బంగారం స్వచ్ఛతను బట్టి అదంత మేలిమి రకమో నిర్ణయిస్తాం. వ్యక్తికి ఉన్న ప్రతిభ కన్నా వ్యక్తి ఉదాత్తత బట్టే గౌరవ మర్యాదలు లభిస్తాయి. అతను ఎంత బాగా నడుచుకుంటాడనే దాన్ని బట్టే అతనికి గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఈ సత్యం అర్థమైతే ఎవరు పై మెరుగుల కోసం ఆరాటపడరండి, పొగడ్తల కోసం వెంపర్లాడరు. నిజమైన ప్రజ్ఞకు పొగడ్తలు ఎందుకండి? నిజమైన ప్రజ్ఞ ఉంటే ఖచ్చితంగా ఆటోమేటిక్గా పొగుడుతారు.
అది పారిజాత సుగంధంలాగా ఎప్పుడు అందరినీ ఆకట్టుకుంటూ ఆకర్షిస్తుంది. బదరీనారాయణుడు తనను అప్సరసలు ప్రలోభ పెట్టాలని ప్రయత్నించినప్పుడు వారికి కంటే అందమైన ఊర్వశిని సృష్టించి తన స్థిత ప్రజ్ఞతను చూపించాడు. అవసరాన్ని బట్టి ఆయుధాన్ని తీయాలి, సందర్భాన్ని బట్టి ప్రజ్ఞ చూపించాలి. ఆర్జించుకున్న ప్రత్యేకతలన్నీ ఆయుధాలే. మనం ఈ ఆర్జించుకున్న ఏ ప్రత్యేకత తీసుకున్నా సరే అది ఒక ఆయుధం లాంటిది. వినయం ఆధ్యాత్మిక కవచం. వీటిని సద్వినియోగం చేసుకున్నప్పుడు మనకు సత్ఫలితాలు వస్తాయి. దృష్టి అంటే కేవలం చూపు మాత్రమే కాదండి, చూసే విధానం కూడా. మనం చూసే విధానం బట్టే మన అవగాహన ఉంటుంది. అందరూ కురుక్షేత్రంలో కృష్ణుడు అర్జునుడికి బోధించడం మాత్రమే చూస్తారు. ఏ సినిమాలో అయినా సరే అదే చూపిస్తారు. కానీ అర్జునుడు విశ్వంబరుడై పరమాత్మ విశ్వదర్శనం చేశాడు. అంటే అర్జునుడు పరమాత్ముని దర్శించాడు అనే ఒక భావనని మనం చూడం కదా, అది దృష్టి భేదం. అంటే అక్కడ శరీరాలు వ్యక్తులు పరిచయాలు కావు, అదృశ్య వ్యక్తిత్వమే అసలు పరిచయం. అదృశ్య వ్యక్తిత్వమే మనిషికి ఎప్పుడైనా సరే పరిచయం చేస్తుంది. సర్వ ప్రజ్ఞలు అదృశ్య వ్యక్తిత్వానికి చెందినవే. అన్ని ప్రజ్ఞలు ఈ అదృశ్య వ్యక్తిత్వానికి సంబంధించిందే. ఆ ప్రజ్ఞల ద్వారానే మనిషిని మనం ఒక అంచనా వేస్తాం. దేహబలం శరీర పరిచయం మాత్రమే. అయితే మేధ ఇతర ప్రజ్ఞలు అంటే వినయం ఇటువంటివన్నీ వ్యక్తిత్వానికి పరిచయాలు లాంటివి. మాటలు నడవడి వ్యవహార శైలి మన వ్యక్తిత్వాన్ని నిర్వచిస్తాయి. గౌరవ అగౌరవాల నిర్ణయాలు మన వ్యక్తిత్వాన్ని బట్టే జరుగుతుంది. జ్ఞానులు తమ అంతరంగ ప్రపంచాన్ని, అజ్ఞానులు తమ బాహ్య ప్రపంచాన్ని ఆనందమయం చేసుకుంటారు. ఎప్పుడైనా నిజమైన జ్ఞాని లోపల ఉన్న అంతరంగాన్ని ఆనందమయం చేసుకుంటాడు. అదే మామూలు అజ్ఞానులు బయట డబ్బులతో కొనుక్కొని ఆనందంగా ఉండాలని అనుకుంటారు. మన దృష్టి అంటే మనం చూసే విధానం ఎప్పుడైనా సరే దైవ ప్రతిమలు చిత్రాల దగ్గర ఆగిపోతే ఎన్నడూ మనకు భగవంతుడు పూర్తిగా అర్థం కాడు. మన భగవంతుడిని మనం అర్థం చేసుకోవాలి అంటే అక్కడి నుంచి మనం బయటికి రావాలి. దైవ ప్రతిమలు చిత్రాల్లో కాదు, మన మనసులో ఉన్న దైవత్వాన్ని మనం బయటికి తీయగలిగితే అప్పుడు నిజమైన సార్థకత అనేది లభిస్తుంది మన పూజలకి. అది మనం ఖచ్చితంగా సాధించగలం. ప్రతి మనిషిలోనూ దైవత్వం అనేది ఉంటుంది అన్న విషయం మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం. ప్రహ్లాదుళ్ళ విశ్వాన్ని పరమాత్మ ప్రతిరూపంగా చూడటమే అసలైన దృష్టి. అదే విశ్వదర్శనం అని సింపుల్గా చెప్పచ్చు. సో ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, వినయంగా ఉన్నప్పుడు మనం ప్రతి మనిషిలోనూ పరమాత్మని చూడగలం. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. షేర్, లైక్ అండ్ కామెంట్. ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండి ప్లీజ్. అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. ఇలాంటి వీడియోలు అప్పుడప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు కూడా పోస్ట్ చేస్తాను. అట్ ది సేమ్ టైం జాబ్కి సంబంధించిన వీడియోస్, నిరుద్యోగుల కోసం జాబ్స్కి సంబంధించిన వీడియోలు కూడా త్వరలో పోస్ట్ చేయబోతున్నాను. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ దిస్ వీడియో.